తెలంగాణ సర్కారు రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతీ యువకుల కలను సాకారం చేసింది. గ్రూప్స్, పోలీస్, ఇరిగేషన్ వంటి ప్రతి శాఖలో జాబ్స్కు నోటిఫికేషన్ జారీ చేయగా ప్రతిభగల అభ్యర్థులు కొలువులు కొట్టుకున్నారు. ఉద్యోగార్థులు కూడా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివారు. ఒక్కొక్కరు ఐదారు ఉద్యోగాలు కూడా సాధించారు. రాష్ట్ర సర్కారు చొరవ తీసుకొని నిరుపేదల బిడ్డలకు ఉచితంగా భోజనం, కోచింగ్ ఇప్పించింది. ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుండగా వేలాది మంది గిరిజన బిడ్డలు ఉద్యోగాలు సాధించారు. పైరవీలు, అవినీతికి తావు లేకుండా జాబ్స్ ఇవ్వడంతో ఉద్యోగాలు సాధించిన వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జోనల వ్యవస్థ బాగా ఉపకరించడంతో స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించాయి. సమైక్య పాలనలో ఉద్యోగాలు రాక దగాపడ్డం, ప్రత్యేక తెలంగాణ వస్తేనే మనోళ్లకు సర్కారు కొలువులు వస్తాయని ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసి దూకినం. తెలంగాణ వచ్చాక సర్కారు నౌకరీ పేదోళ్లకు మధ్యతరగతోళ్లకు వస్తుందా, మనదాకా ఉద్యోగాలు రాణిస్తారా, గత ప్రభుత్వాల మాదిరి లంచం ఇచ్చినోళ్ళకే కొలువులు ఇస్తే ఏం చేసుడు అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నెరవేరుస్తూ లక్షన్నర పైచలకు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివిన వారికి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించారు. ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా నిబంధనలను అనుసరించి అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఏ చిన్న పైరవీ లేకుండా నయా పైసా అవినీతికి తావు లేకుండా నియామకాలు చేసింది.